ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఇడ్లీలోకి కానీ దోశలో కానీ మంచి రుచికరమైన పల్లీల ఎండు మిరపకాయల చట్నీ చూపిద్దాం అనుకుంటున్నాను. అంటే మామూలుగా మనం పచ్చిమిర్చితో చేస్తాం కదా, కానీ ఇక్కడ ఎండుమిర్చితో చేస్తాము. ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువతోనే అయిపోద్ది, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, నేను ఎలా చేయాలో చూపిస్తాను. కావాల్సిన పదార్థాలు: పల్లీలు కొన్ని, కరివేపాకు, వెల్లుల్లిపాయలు ఒక 4-5, కొంచెం సాల్ట్, వెండి మిర్చి ఒక 4-5 రెప్పలు, తాలింపు గింజలు. ముందుగా పల్లీలు వేపుకోవడానికి చిన్న కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోకుండా పల్లీలు నేర్పుకోవాలి, రోస్ట్ చేసుకోవాలి. ఇవి లైట్గా దోరగం వచ్చేంత వరకు వేపుకోవాలి. చూడండి, మెల్లమెల్లగా రంగు మారిపోతుంది. ఇప్పుడే ఇందులో 4-3 ఎండుమిర్చి కూడా వేసేసుకుందాము. వేగిపోయినాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దాన్ని అలా పక్కన పెట్టేసుకుందాం. చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుందాము. వేయించిన పల్లీలను మిక్సీ జార్లో వేసుకొని అందులో 4 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసి, కొంచెం జీలకర్ర, కొంచెం జీలకర్ర వేసి మిక్సీ చేసుకుందాం. మెత్తగా తగినన్ని మనకి సరిపడని వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుని మెత్తగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. చట్నీలో అంతా టేస్ట్ మొత్తం అంతా ఈ తాలింపులోనే వస్తుంది మనకి. కొంచెం 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. ఫస్ట్ కొన్ని ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు. మినప్పప్పు వేయడం వల్ల మనకి మంచి టేస్ట్ వస్తుంది. అలాగే ఒక 2 మిర్చి, ఒక కరివేపాకు రెప్ప, కొంచెం మనకి మంచి హెల్త్ కోసం కొంచెం పసుపు అలా వేస్తాను. చూసారా ఫ్రెండ్స్ ఎంత ఈజీగా అయిపోయిందో, 5-5 మినిట్స్లో అయిపోయింది చట్నీ. చాలా టేస్టీగా ఉంటుంది మనకి. చాలా అన్నీ మనం ఇందులో ఆయిల్ వేసి వేపడం కానీ, లేదు అంటే లాస్ట్లో తాలింపులో మాత్రమే మనం ఆయిల్ యూస్ చేస్తాం. స్టార్టింగ్ పల్లీలు వేపడానికి, ఎండుమిరపకాయ వేయడానికి, దాంట్లో దేంట్లోనే ఆయిల్ వేయం కాబట్టి మనకి ఆయిల్ కూడా చాలా తక్కువ పట్టిద్ది, చాలా టేస్టీగా ఉంటుంది. సో నా చట్నీ కనుక మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.